ఈ తెల్లవారుజామున 4:50 ఆయన కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు రామోజీరావు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. రామోజీరావు కన్నుమూశారు. మీడియా మొఘల్ రామోజీరావు కన్నుమూతతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రామోజీరావు చేరారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిలిం సిటీలోనికి నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామోజీరావు. ఈ తెల్లవారుజామున 4:50 రామోజీరావు కన్నుమూశారు. దీంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్, మా ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, రామోజీరావు కన్నుమూశారు ఎంతోమందికి మీడియా ద్వారా ఉపాధి కల్పించి ఆదర్శంగా నిలిచినటువంటి రామోజీరావు కన్నుమూయడం నిజంగా ఒక రకంగా విషాదం అనే చెప్పాలి. రామోజీరావు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు? ఆయన 8 గంటలకు సరిగ్గా మృతి చెందారు. మొత్తం మీద అయితే కృష్ణా జిల్లా, బేసిక్ గా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని చటపారుపూడి గ్రామానికి సంబంధించి అక్కడ జన్మించిన రామోజీరావు ఈరోజు 4:50 ఆయన కేర్ హాస్పిటల్లో మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకి 5 నెలల 5 నుంచి కూడా కొంత ఆరోగ్య సమస్యలు రావడం, గతంలో కొంత ఉన్నప్పటికీ కూడా ఈ సమస్యల నేపథ్యంలో ఆయన్ని కేర్ హాస్పిటల్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ట్రీట్మెంట్ వెంటిలేషన్ మీద రాత్రి నుంచి కొంత అతని ఆరోగ్య పరిస్థితి సీరియస్ గానే క్రిటికల్ గా మారడం, సో రాత్రి కూడా వైద్యులు పూర్తి స్థాయిలో అతన్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది చివరికి వర్కౌట్ కాలేదు. దీంతో ఆయన తెల్లవారుజామున 4:30 గంటలకు తన తుది శ్వాసను విడవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈనాడు గ్రూపు సంస్థల అధినేతగా తర్వాత దాదాపుగా అంటే ఒక ప్రాక్టికే వృత్తిలో కావచ్చు, తెలుగు అక్షర నాంది పలకడంలో కావచ్చు, మీడియా రంగంలో తనదైన శైలిని రామోజీరావు 2 రాష్ట్రాలకు, ఇటు రాష్ట్రాలకే కాకుండా ఇతర తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా కీర్తిని వ్యాపింపజేసిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇన్ని సంవత్సరాలు దాదాపుగా 88 సంవత్సరాలు వయసు, ఇప్పుడు వయసు వరకు ఆయన యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఇటీవల కాలంలో కొంత ఆరోగ్య సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు ఇప్పటికప్పుడు తన పరిస్థితిని అంటే మెడికల్ గా అతనికి ఏమి అందించాలో అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వయసు మీద పడటం, తర్వాత అతనికి 5వ తారీఖున స్ట్రోక్ లాంటిది రావడం, ఎన్ని సమస్యలతో ఆయన ఈ తెల్లవారుజామున 4:50 చనిపోయారు. అయితే ఫిలిం సిటీ నివాసానికి రామోజీరావు పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. బహుశా మొత్తం అంటే ఇప్పటికే రాజకీయ పరిణామాలు తర్వాత ఇతర వ్యవహారాలన్నీ కూడా మారిన నేపథ్యంలో ఎప్పుడు అంత్యక్రియలు ఉంటాయి అనేది మాత్రం ఇంకా పూర్తిగా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా రామోజీరావు సంబంధించి అంటే రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా ఆయన అస్తమించడం మాత్రం ఒక బేసిక్ గా చూసుకుంటే ఒక జర్నలిస్ట్ గా మనం వ్యవహారంలో మాత్రం కొంత బాధపడాల్సిన పరిస్థితి. చాలా మందికి ఉపాధి కల్పించారు, ఒక పేపర్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, పలు వ్యాపార సంస్థల ద్వారా కొన్ని 100,000 మందికి ఉపాధి కల్పించిన వ్యక్తిగా రామోజీని చూడొచ్చు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా తర్వాత అంటే ఈ సంస్థలు అధిపత్యమే కాకుండా ఒక ఒడవడిని అంటే జర్నలిజం లో ఒక కొత్త ఒడవడిని తీసుకురావడంలో రామోజీరావు పాత్రని ఎవరు మర్చిపోలేరు అనేది చాలా ఖచ్చితంగా చెప్పచ్చు. అయితే ఇప్పటి వరకు అంటే ఈ వ్యవహారంలో నిన్న సాయంత్రం 5వ తారీఖు వరకు కొంత పరిస్థితులు బాగానే మెరుగ్గా ఉన్నప్పటికీ 5వ తారీఖు ఉన్న ఫలంగా ఆయనకు కొంత గుండెకు సంబంధించిన ఇష్యూస్ రావడం,
తో హాస్పిటల్కి తీసుకోవడం, ఇంకో వరుసగా కొంత వన్ బై వన్ సమస్యలు రావడం వల్ల అతని కాపాడుకోలేకపోయామనేది డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ఫిలిం సిటీకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫిలిం సిటీలో ఎటువంటి ఏర్పాట్లు చేస్తారో చూడాలి. కుటుంబ సభ్యులు ఆయన అంటే నివాసం కూడా ఫిలిం సిటీలోనే కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితులు చేస్తున్నారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీకి బాడీని తరలించున్నారు. ముఖ్యంగా ఏపీతో చాలా అనుబంధం ఉంది, ఎందుకంటే ఆయన కృష్ణా జిల్లా కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఆయన అక్కడి నుంచే ఎదిగిన వ్యక్తి, అలాగే అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక ఫిలిం సిటీని, ఒక గొప్ప ఫిలిం సిటీని ఆయన స్థాపించిన పరిస్థితి. అంతేకాదు విద్య, వ్యాపారం, రకరకాల వ్యాపారాల్లో అలాగే మీడియాలో అతి పెద్ద స్థాయికి, అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిగా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ రకంగా వేలాది మందికి ఉపాధి కల్పించిన వ్యక్తి రామోజీరావు, ఒక రకంగా బహుముఖ ప్రజ్ఞాశాలిగానే మనం ఆయన్ను కొనియాడొచ్చా? డెఫినెట్గా రామోజీరావు గురించి ఎంత ఎక్కువగా మన జర్నలిజం, మన కెరీర్, తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు, ఇవన్నిటికీ మార్పుకి ఈ అక్షర యోధుడికి మాత్రమే సాధ్యమైంది అనేది మనం చెప్పచ్చు. అంటే కొత్త ఒరవడిని తీసుకురావడంలో రామోజీరావు చేసిన ప్రయోగాలు అనేక జర్నలిజంలో కావచ్చు, లేకపోతే వ్యాపారాల్లో కావచ్చు, లేకపోతే ఇతర సంస్థలు, అయితే తను అనుకున్న పనిని సాధించడంలో మాత్రం రామోజీరావుకి ఎటువంటి, ఎంత దూరానికైనా వెళ్ళగలడు, ఎంత దూరమైనా వెళ్తాడు అనే దానికి ఒక నిదర్శనంగా ఎన్నో సంఘటనలు, మన కళ్ళ ముందు జరిగిన సంఘటనలను కూడా రామోజీరావు వ్యవహారంలో చూడొచ్చు. రామోజీరావు గారు సమాజానికి నిజంగానే, తర్వాత జర్నలిజానికి ఒక తీరని లోటుగానే చూడాలి. వేలాది లక్షలాది మంది జీవనోపాధి కల్పించాడు, అలాగే దిశ దశ చూపించిన ఒక మార్గదర్శి అని కూడా మనం చెప్పడానికి ఎటువంటి అతియోక్తి లేదు. అయితే వయసు కొంత ఇబ్బంది పెట్టింది, ఎవరికైనా ఒక పరిధి వరకే తన జీవిత కాలం ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. కానీ రామోజీరావు 88 సంవత్సరాలు వరకు అయితే ఇప్పుడే ఈ మరణ వార్తని జీర్ణించుకోలేక చాలా మంది సీనియర్ జర్నలిస్టులు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనతో కలిసి పనిచేసిన కొన్ని క్షణాలని ఒక్కొక్కరు రిమెంబర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే చాలా కనపడుతోంది. అంటే ఒక ఎర క్లోజ్ అయింది అని చెప్పాలి. డెఫినెట్ గా ఈనాడు సంస్థల అధినేత రామగిరి గారు స్థాపించిన ఒక ఎర ఇద్దరితో ఎండ్ అయింది అనేది మాత్రం డెఫినెట్ గా చెప్పి తీరాల్సిన పరిస్థితి. అండ్ అలాగే కృష్ణమోహన్, నిజంగా అంటే రామోజీరావు మీడియా సంస్థల ద్వారా ఒక రకంగా అంటే కొత్త ఒరవడిని సృష్టించారు. ఆఫ్ కోర్స్ మీడియా ద్వారా ఒక ఆదర్శవంతమైనటువంటి కొన్ని బాటలు కూడా వేసిన పరిస్థితి. బట్ ఇక్కడ ఆయన రాజకీయాన్ని కూడా ప్రభావితం చేశారు, దేశవ్యాప్తంగా కూడా ఆయన మీడియా సంస్థల ద్వారా చాలా అత్యంత ప్రభావశీల వ్యక్తులలో ఒకరుగా ఆయన కూడా వెలుగొందిన వ్యక్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశ అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయన దగ్గరికి రావడం, కలవడం, ఇదంతా కూడా ఆయన